మీకు ఇప్పుడు డిగ్రీ కాలేజ్ లేదని అంటున్నారు కదా ఎప్పుడే మరి డిగ్రీ కాలేజ్ లేదని గవర్నమెంట్ దృష్టికి అప్పుడు తీసుకుపోయినా తీసుకోవాలి నేను ఇక్కడ డిగ్రీ ఇంటర్ చదువుతున్నా నేను ప్రెసెంట్ ఇప్పుడు కేసీఆర్ కి ఇంటర్ కాలేజ్ ఉందా గవర్నమెంట్ కాలేజ్ ఉందా జూనియర్ కాలేజ్ ఉందా ఉంది ఇక్కడ చాండూర్ లో కూడా ఉంది డిగ్రీ కాలేజ్ డిగ్రీ కళాశాల ఉంది చాండూర్ లో ఒకటి లేడీస్ వాళ్ళు చదువుతారు అయితే ఇప్పుడు నల్గొండ ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు సిచ్యువేషన్ లో వెళ్ళి చదువుకోవాలంటే నల్గొండకు వెళ్ళాలి ఎంజీ కాలేజ్ అని ఉంది గోట్ కాలేజ్ ఇంటర్మీడియట్ ఉంది ఎంజీ కాలేజ్ డిగ్రీ కళాశాలలో చదువుతారు ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు మా సైడ్ కూడా కొంచెం డిగ్రీ కళాశాల ఇంటర్మీడియట్ కొన్ని ఫ్యూచర్స్ అనేది కొంచెం బెటర్గా చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను స్టూడెంట్స్ మొత్తం యూత్ అనేది ఇప్పుడు ఏమంటావు నువ్వు జాబ్లు ఇస్తలేరంటావా జాబ్స్ ఇస్తలేరంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇప్పుడు ఎట్టుందంటే ఈ జనరేషన్ ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళకి కొనేస్తారు సీట్లు అందువలన ఇస్తలేరు ఇప్పుడు ఇప్పుడు రావాలంటే ఇప్పుడు అవి కూడా రావు కదా ఇప్పుడు చదువుకున్న పేదవాళ్ళు పూర్ పీపుల్స్ మొత్తం ఇప్పుడు జనరేషన్ అనేది ఉన్న వాళ్ళకే జాబ్స్ వస్తున్నాయి వాళ్ళు అనేది సీట్లు అనేది కొనేస్తారు బైపీసీ తీసుకున్న వాళ్ళు వాళ్ళు సీట్స్ కొనేస్తారు వాళ్ళు డైరెక్ట్ తీసుకొని కొనేస్తారు అదే ఇప్పుడు ఇప్పుడు పూర్ జనరేషన్ మొత్తం ఇప్పుడు వీళ్ళందరూ ప్రజలు పేద ప్రజలందరూ ఇప్పుడు అలాగా డబ్బులు లేవు ఉన్నత సోమతోని చదువుకొని పైకి వెళ్తారు వాళ్ళకి ఎంత వెళ్ళినా ఒక 20,000 ఇన్కమ్తోనే ఉంటుంది వాళ్ళకి మంత్లీ ఇప్పుడు ఈ తప్పిదం ఎక్కడ జరిగిందంటావు ఇక్కడ రాజకీయంలోనే ఇప్పుడు ఉన్నది రాజకీయంలోనే ఈ రాజకీయ నాయకుల వల్లనే కదా అమ్ముడు పోయేది వీళ్ళ తర్వాతనే కదా వీళ్ళ ఇప్పుడు వీళ్ళు పోయిన తర్వాతనే కదా ఊరికైనా అయ్యేది అట్లా అంటే ఇప్పుడు కేసీఆర్ అంటే మళ్ళీ టీఆర్ఎస్ని గెలిపిస్తే మీకు ఉద్యోగాలు వస్తాయి భవిష్యత్తు బాగుంటుందని అనిపిస్తుందా బాగుంటుంది ఇప్పుడు ఓవర్ వచ్చినా అంతే ఉంటుంది ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఆయన వాటర్ ఫెసిలిటీస్ ఇప్పుడు అన్నీ బాగు చేస్తుంది కాబట్టి ఆయన వస్తే మంచి ఉంటుంది అని అంటున్నాం